ప్రియమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే ఈ టీవీ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానము. మీరు మా కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్నారని, మా కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు మాకు తెలియపరచండి. మీరు ఈ సేవలో పాలు పొందాలంటే మీరు మాతో సంప్రదించవచ్చు. మా వివరాలు ఈ స్క్రీన్ మీద చెప్పబడుతున్నాయి, మీరు మాతో మాట్లాడచ్చు. ఈ సందర్భంగా వెలుగు మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. వెలుగు లేక చీకట్లో 10 మిలియన్కు పైగా ప్రజలు వెలుగు లేక కష్టపడుతున్నారు. అలాంటి వారిలో ఆశ అనే ఒక ట్రైబల్ గర్ల్ ఛత్తీస్గఢ్లో, మరిది ఆ ఒక పల్లెలో ఆ పాప కష్టపడడం మేము చూసాము. వారి తల్లి ఒక విధవరాలుగా ఉంది, వారి తండ్రి ఇప్పుడు ఇండ్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఆమె మరి చింతపండు కొట్టి రోజు సంపాదిస్తుంది. ఆమె సంపాదించేది చాలా తక్కువ. దాంట్లో వాళ్ళు ఆ పిల్లల్ని చదివించుకోవాలా. అయితే రోజుకి 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో వాళ్ళు ఈ సోలార్ దీపం కొనడం అనేది చాలా కష్టమైన పని. ఇవన్నీ కూడా ఆమె సొంత మాటలోనే మీరు చూడండి. Ever since her husband abandoned her, Padma toils to take care of her family. She works as a daily wage laborer. I clean Tamarind and pay rupees 100 a day, which is barely enough for our living. Padma's hope is Asha, her younger daughter. She has to read under the light of a kerosene lamp. It is not just Padma's family, but the entire village children read under kerosene lamps, as the village doesn't have electricity at all. Kerosene lamp emits more fumes than light. I'm worried my daughter's health is affected. Even getting kerosene is difficult. It's expensive. What I'm earning is not sufficient for our food. Then paying for kerosene is an additional burden. Padma is worried about her daughter. She was unaware of the solar lamps. But when she heard about the solar lamps, she was excited. But she was disappointed to know its cost. She could not afford to buy one. They prayed to Jesus for help. That's the time, hearing their plight, Son et Luminaire came to their village to present a solar lamp to her. तो इसका मतलब वो चार्जिंग हो रही है, देखा? हसा हसा, देख देख देख, हसो, देख हंस के बोलो, देखा? अभी चार्जिंग होते रहते हैं, ओके? चार्जिंग बिजली ना आ रहे हैं, तो अब हसो ना, नहीं था देख. Now, Asha enjoys to read in cool solar light. The next day, she rushed to her school to tell about the new light in her life. And she expressed her gratitude to Son et Lumière. Not just Asha, but 10 other people were given solar lamps. Still, many people are waiting in darkness. Probably with your donation, they can see light in their life. Your donation not only expels the darkness, but also illiteracy. Send in your donation to the following address, Son et Lumière, Hyderabad. Thank you, Son et Lumière. Now, no more dim lights, no fumes. We are enjoying cool light. Thank you for giving us the solar lamp.
ప్రేమైన స్నేహితులారా, మీరు ఇప్పుడు చూశారు కదా, ఆశ తన జీవితంలో వెలుగు దొరికింది. ఆమెకు స్వచ్ఛమైన తెల్లని కాంతిలో ఆమె చదువుకోగలుగుతున్నది. అదే సమయంలో వారి తల్లి కూడా వంట కూడా సోలార్ ల్యాంప్లో చేసుకోగలుగుతున్నది. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలాగా అనేక మంది జీవితం ఇంకా చాలామంది చీకట్లో మునిగిపోతున్నారు. మీరు వారి జీవితాలు వెలుగు నింపాలంటే మాతో సంప్రదించండి. మీ కానుకలు ఇక్కడ చెప్పబడిన వాటికి పంపించవచ్చు. మీ తరఫున వారికి మేము సోలార్ దీపాలు ఇవ్వడం జరుగుతున్నది. అదే సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక మాట మీరు చెప్పాలని అనుకుంటున్నాను. యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయము దేవుణ్ణి తెలుసుకోవడము అనే మాట ఇక్కడ ఉన్నది. 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని వాటినుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకోవడము అంటే దేవుడు ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. ఆ వ్యక్తిత్వం గురించి ఆయనకు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినట్లయితే వారియందు ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత దీవెన మన జీవితంలో పొందగలము. ఈ సందర్భంగా ఆయన యొక్క లక్షణాలలో దేవుడు ఒక వ్యక్తి, ఆయనకు ఒక గాడ్ ఈజ్ ఎ పర్సన్, హీ హాజ్ గాట్ సమ్ పర్సనాలిటీ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ పర్సనాలిటీ. మోర్ యు నో ద లార్డ్ మోర్ బ్లెస్సింగ్స్ యుల్ హ్యావ్. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురని దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఈరోజు మరి విశ్వాసులు గొప్ప కార్యములు చేయలేకున్నారంటే ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడం లే. ఒక విషయం ఏంది, విశ్వాసులతో చిన్న గొప్ప పొరపాటు ఏంటంటే దేవుణ్ణి మన యేసుక్రీస్తుని మన సొంత లక్ష్యంగా ఎరుగుదాము. అక్కడనే ఒక పెద్ద ఫుల్ స్టాప్ అక్కడే పెట్టేశాం. అంతకంటే మించి మనం ఏం తెలియదు, అలా ఉండకూడదు. దేవుని గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఒక లక్షణము ఈరోజు నేను చెప్తాను, దేవుడు మర్యాదస్తుడు. దేవుడు మర్యాదస్తుడు అంటే మర్యాద లేని, ఈ రోజుల్లో మనం చూసిన అరేవాడికి మర్యాద లేదు, మర్యాద తెలియదు అంట. దేవుడు అట్లా కాదు, దేవుడు మర్యాదస్తుడు. ఆ మాట చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆదామవ్వలు అక్కడ తప్పు చేసినట్లు మనం చూస్తాం. వాళ్ళు తినవద్దని చెప్పిన పండు తిన్నారు, తిన్న వెంటనే మరి దేవునికి తెలియకుండా పోలేదు, ఆయన తెలుసు. అందుకని దేవుడు ఆ చల్లపూట చదువుతా చూడండి, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకునేరి, అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేరి. చల్లపూటను ఆదామును అతని భార్యయో తోటలో సంచరించిన దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. గమనించండి, ఇక్కడ చల్లపూట ప్రతిరోజు దేవుడు ఏదేం తోటలోకి వచ్చి ఆదామావలతో సమయం గడిపేవాడు. ఈరోజు ఏమైంది, వాళ్ళు తప్పు చేసినారు. ఈ విషయం వివరించడానికి ముందుగా ఇక్కడ చూసినట్లయితే మొదట దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నారు. అది కూడా వివరించాలంటే ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి, దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పిన. మీరు గమనించండి, సర్పము గమనించేది ఏమంటే రోజు మరి ఆదాము అవ్వ వాళ్ళిద్దరు తోటలోకి వస్తున్నారు, వాళ్ళు అద్దెలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి రావడం లేదు. అప్పటికి సర్పంకి అనుమానం వచ్చింది, అరే ఇదేదో దేవుడేమైనా పండు చెట్టు ఏ చెట్టు పండునా తినొద్దని చెప్పినాడేమో. మరి ఎలా తెలుస్తుంది, దేవుడు గట్టిగా అరిచి చెప్పలే, రే ఆదామా ఫలానా చెట్టు పండును తినొద్దు అని అట్లా చెప్పలే. ఆదాముకు అది నేరుగా కమ్యూనికేషన్ ఇవ్వబడ్డది. అంటే దేవుడికి ఆదాముకు తప్ప మరి ఇంకెవ్వరికి అది తెలియదు. ఆదాము తన భార్య అయిన అవ్వతో చెప్పి ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, మాట్లాడాలి కూడా. అయితే ఇక్కడ చూడండి, గమనించండి, సర్పము అవ్వని ఏమని అడుగుతుంది, ఇది నిజమా అనే ప్రశ్న మొదలవుతుంది. ఇది నిజమా అన్నప్పుడు అవ్వ ఏమని చెప్పాలా, నువ్వు అడిగేది ఏది, ఏది నిజమని అడగాల. ఇది నిజమంటే ఏది నిజమో అని అడగలేదు. ఆ అవ్వ రెచ్చిపోయి ఈ తోట చెట్లు నిజమా అంటే దానికి జవాబు ఏది నిజమో అని అడగాల.
లేదు, పోయింది. రెండో ప్రశ్న ఏముందడా, ఈ తోట చెట్టులో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అయితే అప్పుడు ప్రశ్నకు కూడా ఏమని జవాబు చెప్పాలి లెక్క ప్రకారం, మధ్యలో ఉండే చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు అని చెప్తే ఆడికి అయిపోయింది. కానీ అవ్వ ఇచ్చిన జవాబు చూడండి ఏమంటుంది, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో నేను. ఇన్ని మాటలేమండి, ఆడు వన్ వర్డ్ ఆన్సర్, అది వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఈ మీన్ ఎస్ఏ జవాబు చెప్తున్నది. ఆ పలాన సెంటర్లో ఉండే ఆ చెట్టు పంట తినొద్దని చెప్పినాడంటే అటుకైపోయింది. దానికి రీజన్ కూడా చెప్తుంది, మేము చావకుండా ఉన్నట్లు వాటిని తినొద్దు ముట్టొద్దు అని చెప్పాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, ఆదాము అవ్వలు చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటి అని అడిగినప్పుడు మనం వెంటనే ఏమంటారు, వాళ్ళు పండు తిన్నారు, తినొద్దని చెప్పిన పండు తిన్నారు. అది కాదు, దానికి ముందు కూడా జరిగింది అది చెప్పండి. మీరు ఇప్పుడు నాకు చెప్పలేరు కానీ మీరు ఆలోచన చేయండి, మొదటి తప్పు ఏమిటంటే అవ్వ దేవుని ఆజ్ఞకు దాన్ని మార్చేసింది. ఏమని మీరు ఆదికాండం 2:16 మరియు దేవుడు యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదువని నరుడికి ఆజ్ఞాపించను. తింటే చస్తావు అని చెప్పినాడు కానీ ముట్టితే చస్తావని చెప్పలేదు కదా. మీరు బైబిల్ మీరు థియేటర్కి మీరే చదవండి, అది కాండము 2:17 అయితే అవ్వ చెప్పిన మాట చూడండి, మేము వాటి తినకూడదు వాటిని ముట్టకూడదు. ముట్టకూడదు అనే పదం ఎక్కడ చెప్పినాడు అన్న దేవుడు, ఎక్కడ చెప్పలేదే. దేవుని మాటకు కల్పితం చేసినారంటే దాన్ని మించిన తప్పు లేదు. వీళ్ళు మొట్టమొదట చేసిన తప్పు ఏంటంటే దేవుని మాటను కల్పినారు. ఆది కాండంకి ప్రకటన గ్రంథంకి చాలా సంబంధం ఉంది. ప్రకటన 22:18 ఏముందంటే, ఈ గ్రంథంలోని వచనాలన్నీ దానికి ఏమి కలపకూడదు, ఏమైనా కలిపినట్లయితే గ్రంథంలో రాసిన తెగుళ్ళన్నీ నీకు కలుపుతాను. ఏమి తీయకూడదు, దేవుని మాట నుంచి ఏమి తీయకూడదు, తీసేస్తే జీవ గ్రంథంలోంచి నీ పేరు తీసివేయబడతాదని చెప్పబడింది. కనుక ఇక్కడ అవ్వ చేసిన పొరపాటు ఏంటంటే, పెద్ద బ్లండర్ ఏమందంటే, తినకూడదు ముట్టకూడదు అని సొంత కవిత్వం అన్న. దేవుని వాక్యం ఈ రోజుల్లో చాలా ఆషామాషిగా మాట్లాడతారు. అదేముందిలేండి, వాక్యంలో అంత ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవాలని లేదని అని అనుకుంటారు. తప్పు, వాక్యం ఎట్లా ఉందో అట్లనే తీసుకోవాలి. దేవుడు ఏమన్నాడు, తింటే చేస్తావని చెప్పినాడు కానీ నువ్వు ముట్టే చేస్తావని చెప్పలేదు. అది అవ్వ సొంత కవిత్వం, అది ముట్టి చేస్తావని చెప్పి. అయితే అంగస్వాదికి మనం రూమ్స్ గ్రౌండ్ ఇస్తే దాని మీద మొత్తం పనిచేస్తాడు. ఇప్పుడు ఈ దీని మీద బేస్ చేసుకుని మీరు చావనే చావరు. ఇప్పుడు చూడండి, తినాలంటే ఏం చేయాలా, పండు తినాలంటే ముందు చేతితో తీసుకోవాలి కదా, చేతితో తీసుకోవాలంటే ముట్టినాం కదా, ముట్టితే చచ్చిపోవాలి కదా వెంటనే అబ్బమాట ప్రకారం. ఇప్పుడు చనిపోలే కదా, అప్పుడు సర్పం ఏమంటుంది, అవన్నీ లేవు ఇక్కడ, అంటే రాయబడలేదు. నీ మాట ప్రకారం నువ్వు ముట్టే చేస్తావని చెప్పినావు కదా, నువ్వు చావలేదు, తింటే కూడా చావు, సో తినే అయిపోయింది. తినేసింది, తినిపించింది, ఇద్దరు పాపం చేసినారు అన్న. ప్రేమైన వాళ్ళరా, మిత్రులరా, జాగ్రత్త పడదాం. దేవుని వాక్యమును మనం కలపద్దు, తీయద్దు, ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోవాలి, జాగ్రత్త కలుగుదాం. తర్వాత ఏమైందంటే, ఇద్దరు దిగంబరులు వాళ్ళు తెలుసుకున్నారు. అది తెలుసుకున్న వెంటనే వారు అంజురపు కచ్చడాలు వారు చేసుకున్నారు. అంజురపు ఆకులు తమకు కుట్టి తమ కచ్చడములు చేసుకునేది. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని, అంటే దేవుడు ఆ తోటలో సంచరించేటప్పుడు స్వరము విని అనే మాట, స్వరము విని వీళ్ళు దాక్కున్నారు, చెట్ల మధ్యలో పోయి దాక్కున్నారు. స్వరము దేవుడు కావాల్సే చేసినాడు ఆ శబ్దం. ఎందుకు, దేవుడు అనుకుంటే నేరుగా పొదలో కూడా పొగలడు, అట్లా పోడు, ఆయన మర్యాదస్తుడు. ఆదాముకి హెచ్చరిక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన ప్రైవేట్గా ఇచ్చినాడు. ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, మర్యాద లేకుండా మాట్లాడమంటే, మర్యాద అనేది కుటుంబంలో, సంఘంలో, సమాజంలో లేదు, లోపించింది. నేను చూస్తాను కదా, కొన్ని కొన్ని సంస్థ కొన్ని కొన్ని ఆఫీసులలో ఏమని మాట్లాడతారు, ఒక ఎంప్లాయీ బాగా పని చేయడం లేదు, అప్పుడు ఏం చేయాలా,
ఎంప్లాయీని పిలిచి రూమ్లో పిలిచి అరే నీ పర్ఫార్మెన్స్ బాగలేదు నువ్వు మార్చుకోవాలా లేదంటే మేము తీసుకోవాల్సి వస్తుంది అని అది పద్ధతి ప్రకారం పద్ధతిలో మంచి పద్ధతిలో చేసినట్లు ఉంటుంది. అలా చేయరు. అలా చేయకుండా ఈరోజు నీ ఆఖరి దినం, టుడే ఇస్ యువర్ లాస్ట్ డే అని అందరి ముందు గట్టిగా ఇస్తే ఆ ఎంప్లాయీ ఎంత ఫీల్ అవుతాడు, ఎంత మదన పడతాడు లోపల. మనిషి దగ్గర మర్యాద లేదు, గమనించండి. కానీ దేవుడు మర్యాదస్తుడు. ఆదాము అవ్వల దగ్గర స్వరం కావాల్సి చేసినాడు. స్వరం చేయకుండా రా వచ్చినట్లు బట్ దేవుని ఎదుట అదే ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అది. కానీ దేవుడు తెలుసు, దేవుడు అనుకుంటే రాగలడు. అట్లా రాడు ఆయన. ఆయన కావాల్సిన స్వరం శబ్దం చేసినాడు. చూడండి తర్వాత దేవుడు తర్వాత మాట్లాడే విధానం చూడండి ఏమన్నాడు. అప్పుడు దేవుడు నేహో ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అన్నాను. చూడండి ఇది వన్ వర్డ్ ఆన్సర్. ఇది ఎక్కడ వేర్ ఆర్ యూ అంటే ఏమనాలా? ఆదాము ఏమని చెప్పాలా? నేను చెట్టు మధ్యలో ఉన్నానని చెప్పాలా? నో. డొంకతుడు జవాబు చెప్తాడు చూడండి ఏమన్నాడు. అందుకతడు నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుని. ఇంత ఎస్సే జవాబా? వన్ వర్డ్ ఆన్సర్. ఎక్కడున్నావు అంటే నేను చెట్టు మధ్యలో ఉన్నానని చెప్పాలి. నా పాపం చేసినప్పుడే మర్యాద పోయింది. ఆదాముకు మర్యాద పోయింది. సరే రెండో ప్రశ్న మళ్ళేమన్నాడు. అందుకైనా నీవు దిగంబరివు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలంలో తింటివా అని అడిగాను. అందుకు తింటివా అని అడిగితే అప్పుడు ఏమని చెప్పాలా? ఆదాము తిన్నాను ప్రభా, బుద్ధి గడితిని తిన్నాను అని పొరపా అని ఒప్పుంటే అడికి అయిపోయేది. దేవుడు మంచోడు అన్నా. దేవుడు మర్యాదాసుడు. ఆయన మంచోడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఇంకా అప్పుడేమన్నా అందుకు ఆదాము ఉండకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఇది ఏమన్నా జవాబు అన్నది ఏమన్నాడు? నువ్వు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అది కానీ రెండో అధ్యాయంలో 23వ వచనంలో ఆదాము దగ్గరికి దేవుడు అవన్ తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? ఒక పాట పాడినాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసమని నా అని చెప్పినాడు. నరులు తీయబడిన కనుక నారి అనబడునని అని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడన్నా? అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు ఇచ్చినావే స్త్రీ, నువ్వు ఇచ్చినవే. ఇదేమి మర్యాద లేని తరం ఇది అని అంటున్నాడు. చూడన్నా మళ్ళా సరే. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడని తిమోతి రాసిన పత్రికలో మాట ఉంది. దేవుడు మర్యాదస్తుడు, ఆయన మర్యాదస్తుడే మిగిలిపోతాడు ఉంటాడు, అట్లనే ఉంటాడు. మళ్ళా దేవుడు అవ్వతో అడిగినాడు, ఆ స్త్రీతో నువ్వు చేసింది ఏమని అడగగా ఈమె కూడా ఏమని చెప్పింది? సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినను. అంటే దేవుడు ఏమన్నాడు? అంగ సర్పంతో మాట్లాడు. మొదటి శాపము మనిషికి రాలే, సర్పానికి వచ్చింది అన్న. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మర్యాదస్తుడు, ఆయనలో అమర్యాదతనం ఏమీ లేదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13:5 ప్రేమ అమర్యాదగా నడవదు అని ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయనలో అమర్యాదతనం ఏమీ లేదు. మీరు గమనించండి, యోబు గ్రంథము 1:6 మనం గమనిస్తాము. అక్కడ దేవదూతల మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఆ మీటింగ్ ఆ కూడికకి ఎవరెవరు వచ్చినారు? అపవాది కూడా వచ్చినాడు. అయితే అపవాదిని ఎవరు రమ్మన్నారన్న? ఆయన వచ్చినాడు. అయితే మీరు గమనించండి, దేవుడు మర్యాదని చెప్పినా కదా. అయితే 1 మర్యాద లేనివాడు ఎవడంటే అపవాది. సైతాన్ 1 మర్యాద లేనివాడు. ఇక్కడ చూడండి, యోబు 1:6 నేను చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. ఈ మీటింగ్ క్లియర్గా ఉంది, తేటగా ఉంది. ఇది ఈ మీటింగ్ ఫర్ దేవదూతలు. అయితే అపవాది కూడా వచ్చినాడు. అపవాది వస్తే అపవాది అప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడాలా? ఓయ్ ఎవరు రమ్మన్నారు నేను ఇడికి? ఈ మీటింగ్ కాదు, బయటికి పో అని అడగడానికి ఆయనకి పూర్తి అధికారం ఉంది. అయినా అట్లా మాట్లాడలే. అటువంటి పలకరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు సైతాన్తో కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడన్నా, నేను చదువుతా చూడు. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితువు అని వాడిని అడుగగా. ఎవరిని అడిగినాడు? అపవాదిని. దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి ఒక విశ్వాసి ఇంకో పక్క నుండి విశ్వాసితో మాట్లాడు. నేను అంతా మాట్లాడినాను, ఆ బ్రదర్ నేను మాట్లాడిన మాటలు లేవు. దేవుడు అట్లా కాదు, ఈవెన్ సైతాన్తో కూడా మాట్లాడుతున్నాడు. మనం మన పక్కనుండే సోదరునితో మాట్లాడము, తప్పు. నేర్చుకోవాలా మనం? దేవుడు మర్యాదస్తుడు. అయితే దేవునికి తెలియదా సైతాన్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పోతాడు అన్నీ తెలుసు. అయినా కట్టేసి సౌజన్యం కోసం
పలకరించినాడు. ఎక్కడి నుంచి వచ్చినావా అని అడిగినాడు. అడిగితే చెప్తున్నాడు కదా, కానీ ఆయనకు పూర్తి హక్కు ఉంది, నువ్వు బయటికి పో అయినా ఆయన ఏమని లే. గమనించండి, దేవుడు మర్యాదస్తుడు. ఇంకో మాట నేను చూపిస్తాను చూడండి, లూకా స్వార్త 5వ అధ్యాయంలో ఇంకొక మాట, ఇంకొక సంఘటన అక్కడ రాయబడింది. అక్కడ దయ్యం 8వ అధ్యాయంలో ఉందన్నమాట, 20వ వచనం నుంచి నేను చదువుతాను. వారు గలీలకు ఎదురుగా ఉండి గెరాసేనుల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు కూడా అతను ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యమును పట్టిన వాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే ఉండి ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసుని చూచి కేకలు వేసి సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని చెప్పాను. యేసు ప్రభు వారికి దయ్యములకు సంభాషణ జరుగుతున్నది. చెప్పాను కదా, దేవుడు సైతాంతో కూడా మాట్లాడతాడు, మనమే విశ్వాసాలతో మాట్లాడము. ఆయన అన్నాడు, ఏమన్నాడు, నీ యేసు నీ పేరేమని చెప్పగా, చాలా దయ్యములు వాళ్ళను చచ్చినందున వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలో పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. గమనించండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక దయ్యం ప్రార్థన చేస్తున్నది, ఏమని, మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దని ఆయనను వేడుకొనెను. దేవుడు పాతాళంలోకి పంపించలే. అంటే ప్రభు, దేవుడు దయ్యం ప్రార్థన కూడా విన్నాడు. దయ్యం ప్రార్థన విని ఆయన పాతాళంలోకి పంపలే. మళ్ళా రెండో ప్రార్థన ఏమన్నాడు, మేము ఆడ పక్కనే పందులు ఉన్నాయి కదా, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. సెకండ్ ప్రేయర్ వాళ్ళు ఏమన్నారు, మా దయ్యాలు ఆడ పందులు ఉన్నాయి, దాంట్లో పంపించాం అంటే అగ్రీడ్, అది కూడా విన్నాడు. అన్న ప్రేమైన వాళ్ళ గమనించండి, దేవుడు దయ్యం ప్రార్థన కూడా విన్నాడంటే ఆయన ఎంత మర్యాద, ఎంత డీసెంట్ ఉన్నా. ఈ రోజుల్లో ఒక్కొక్కసారి మన ప్రార్థన మనకు దేవుడు అంగీకరించినట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం మీరు గమనించండి, ఇంకోసారి మనం ఈ భాగం వివరంగా చూసుకుంటాము, ఇప్పుడు అది డీవియేషన్ అవుతుంది, అందుకనే వద్దు. దేవుడు మర్యాదస్తుడు, ఆయన దయ్యం ప్రార్థన దయ్యంతో మాట్లాడినాడు. దయ్యం ప్రార్థన కూడా రెండు అంశాలు, రెండు కోరితే రెండింటినీ దేవుడు అంగీకరించినాడు. ఈజ్ వెరీ డీసెంట్ ఆయన, మంచి దేవుడు, మర్యాదస్తుడు. నేను ఇంకొక మాట చెప్పేందుకు సాగిపోతాను. లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మనకందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు, ధనవంతుడు చనిపోయి నరక పాతాళంలో పోయి పాతాళంలో పడి అక్కడి నుంచి బ్రతిమాలుతున్నాడు. ఏమంటున్నాడు అన్నా, 24వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుగున చల్లార్చుటకు లాజర్ను పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను. గమనించండి, ఇక్కడ ధనవంతుడు తను బతికుండగా తన జీవితంలో ఎన్నడూ ప్రార్థన చేయలేదు. ఇప్పుడు ఒక చనిపోయే ముందు జీవితంలో చేయలే ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, తండ్రి అయిన అబ్రహ్మ చేతి వేళ్ళు నీళ్ళలో ముంచి ఒక చుక్క వస్తే అది దాని పడతానే అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి అయిన అబ్రాహము, తండ్రి అయిన అబ్రాహము ఎలాగో జవాబు ఇవ్వాలని నేనైతే ఎలా చెప్తా, అబ్రాహము దేవుని తరపున మాట్లాడుతున్నాడు. అదే మనమైతే ఏమంటాం, ఓయ్ నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కోకోకోలా పెప్సీ ఇవన్నీ బాగా తాగినావు, ఇప్పుడు నీకు నీళ్లు కావాలా, లాజరు ఒక చుక్క నీళ్ళు వేయలే, రొట్టెలు కూడా వేయలే, కుక్కలు మిగిల్చిన లాజరుకు కుక్కలకి వేసే రొట్టెలు ఆయన తిని బతికినాడు నీ దగ్గర, ఇప్పుడు నీకు నీళ్లు కావాలా, పో సావు అగ్గిలోనే అల్లాడిపో అని మనమైతే అంటాం. కానీ దేవుడు అట్లా అనలే. ఏమని పలకరించినటువంటి ఆ పలకరించిన ఆ శైలి కూడా చూడండి, కుమారుడా 20వ వచనంలో చూడండి, కుమారుడా నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టము అయినట్టు సుఖం అనుభవించుతుంది, అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము. కనుక మిత్రులారా, దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన మర్యాదస్తుడు, ఇప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడుతున్నాడు. కుమారుడు ఆయన అబ్రహాంతో సంబంధం ఇంకా ఉంది, కానీ ఏం పోయింది, సహవాసం ఎన్నటన్నిటికీ తెగిపోయింది. ఈయన నరకం ఉండాల్సిందే, దేవుడు పరలోకంలో ఉంటాడంతే. కనుక మిత్రులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మర్యాదస్తుడు. ఆయన తన స్వభావానికి విరోధంగా మనమైతే నేనైతే మాట్లాడతాం, నువ్వు అప్పుడు కోకోకోల దగ్గర పెప్సీ దగ్గర ఇప్పుడు ఎందుకు నీకు, నువ్వు జావు అగ్గిలో జావు, నో అట్లా మాట్లాడడం లేదు దేవుడు. గమనించండి, ఇంకొకటి నేను బాగా చూపిస్తాను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20
20వచనంలో ఉంది. ఇక్కడ ఒక సంఘటన భాగం రాయబడింది, దేవుడు నీ హృదయ తలుపు దగ్గర నిలిచున్నాడు, తడుతూ ఉన్నాడు, ఎవరైనా తలుపు తీసినట్లా ఆయన వారిద్దరికి వస్తానని, ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదుము. ఈ సీన్ ఎట్లా ఉందంటే, దేవుడు నీ హృదయం బయట ఉన్నాడు, తలుపు దగ్గర ఉన్నాడు, కొడతా ఉన్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా, దేవుడు మర్యాదస్తుడని చెప్పారు కదా, దేవుడు బలవంతంగా జబర్దస్త్ జోరు తీసుకొని లోపలికి రాడు, అపాజ్ వస్తాడు. ఈరోజు మనం కంప్యూటర్ సిస్టమ్స్ ఎన్నోసార్లు పని చేస్తుంటాం కదా, మనం చేస్తుంటాం కదా, ఎన్నో అనేక సార్లు కంప్యూటర్ పక్కన పాపప్ మెసేజ్ వస్తుంటాయి. ఒకసారి నా స్నేహితునికి ఒక మెయిల్ వచ్చింది, ఎన్ ఏంజల్ హ్యాస్ సెంట్ యూ మెయిల్ అని చెప్తున్నాడు, చెప్పి చూడరా ఏదో మెసేజ్ అంటే, రేపు ఏంజల్ కదరా, డెవిల్ డెవిల్ హ్యాస్ సెంట్ ఏ మెసేజ్. అది ఓపెన్ చేసే అభ్యకరమైన సందేశం దాంట్లో ఉంది, రే చెప్పి నువ్వు కరెక్ట్ చెప్తున్నారా. సో అపవాదికి పిలుపక్కర్లే, వాడు ఇంట్లోకి వచ్చేసాడు, నేరుగా నీ బెడ్రూమ్లోకి వచ్చేసాడు, నీ ప్రైవసీని ఏమి వాడు ఏమి హెసిటేట్ చేయడు, అపవాదికి మర్యాద తెలియదు. నంబర్ వన్ మేనర్లెస్ పర్సన్ అంటే ఎవరంటే అపవాది అలా వచ్చేది. కానీ దేవుడులా కాదు, ఆయన మర్యాదస్తుడు, ఆయన హృదయం తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడు, ఎవరైనా తీసినడలా నేను అతని ఎందుకు వచ్చి, అందరూ అంటారు కదా దేవునికి ఇష్టం పోతే ఆయన లోపలికి వచ్చేస్తాడు రావచ్చు నాతో ఉండొచ్చు, అట్లా రాడు, ఆయన బలవంతం చేయడు, నీ నువ్వు తీర్చేనే వస్తాడు అనే ఉంది. ఆ ప్రియమైన మిత్రులారా, మీరు గమనించండి, దేవుడు మర్యాదస్తుడు. ఈరోజు సీన్ ఎట్లుందంటే, నువ్వు లోపల ఉండవు, దేవుడు నీ హృదయం వెలుపల ఉన్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎట్లంటే ఆయన లోపల ఉంటాడు, తలుపు బయట ఉంటావు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అయ్యా అయ్యా తలుపు తీయండి, అప్పుడేమన్నాడు, నువ్వు ఎవరో నేను ఎదుగను అక్రమం చేయవలరా, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అన్నాడు. సో ఆ రోజు రాకముందే ఈరోజు మరి యేసుప్రభువు నీ హృదయం తెరిచి, యేసుప్రభు పాపేన నన్ను కరుణించు, నా హృదయం దగ్గర రా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే, ఆయన వచ్చి నీ సంతోషంగా నీ హృదయాన్ని కడిగి శుభ్రం చేసి ఆయన నీ హృదయంలో శాంతి సమాధానంతో నింపుతాడు. మరి సమాధానం లేని పరిస్థితి నుంచి నీ విడిపించబడతావు. కనుక అలా చేయకపోతే ఒకరోజు వస్తుంది, ఆ రోజు పరిస్థితి తారుమారవుతుంది, నువ్వు బయట ఉంటావు, ఆయన లోపల ఉంటాడు, నీకు తలుపు తీయబడదు. మిత్రులారా, ఈరోజు మరి ఈ వర్తమానం మీ దగ్గరికి వస్తుండగా, యేసుప్రభువా పాపిన నన్ను కరుణించు, నన్ను బిడ్డగా చేసుకో అని ఆయన వేడుకుంటే, ఆయన సంతోషంగా నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయం బాగుందని ఆయన అడగడంలే, నీవు ఆయన హృదయం లోపలికి వచ్చినట్టే హృదయం బాగు చేస్తాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని వాక్యంలో రాయబడింది, లోత విషయాలన్నీ ఉన్నాయి, దాన్ని ఆయన శుద్ధి చేయగలడు, శుద్ధి చేస్తాడు, మళ్ళా దేవునితో నువ్వు సహవాసాన్ని ఆనందించగలవు. కనుక ఈ సమయంలో నువ్వు ఎక్కడన్నా ఉండు, ఈ వర్తమానం నీ దగ్గరకు వస్తుండగా నువ్వు ఈ ప్రార్థన చెయ్యి, యేసుప్రభువా నేను పాపిని, నా హృదయం బహు ఘోరమైన వ్యాధి కలది, నువ్వు నా కొరకు సెలవులో చనిపోయినావు, తిరిగి లేచినావు, నువ్వు ఈరోజు నా హృదయం తలుపు తడుతున్నావు, నువ్వు నా జీవితంలోకి రా, నా హృదయాన్ని శుభ్రపరచు, శాంతి సమాధానంతో నింపు, నా పాపాలు క్షమించని దేవుడు మేము దీవించుకోక.